తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభురేసి క్రీస్తునామంలో ఈ వాక్యం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు మనము మేకా యొక్క జీవితం గురించి మనం తెలుసుకోబోతున్నాం మేకా ప్రవక్త దేవుని యొక్క నామాన్ని ఎలా స్మరించారు దేవుడు మేకా కప్ చెప్పిన పనులు అంటే తండ్రి అయిన దేవుడు ఒక దర్శనం ద్వారా మేకాతో మాట్లాడుతుండడం జరిగింది ఎందుకంటే మన మొదటి వచ్చిన మనం చదివితే అర్థమవుతుంది మేకా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మనకు స్పష్టంగా రాయబడి ఉంటుంది మేకాకు కలిగిన దర్శనము అని ఉంటుంది అయితే తండ్రి దేవుడు మేకాకు ఏ దర్శనమిచ్చారు ఏ బాధ్యతలు అప్ చెప్పారు ప్రజలకి ఏం తెలియపరచమన్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం అయితే యోధా ప్రాంతంలో అంటే యోధ రాజ్యంలో అక్కడ కొన్ని ప్రాంతాలు ఉంటాయి మొరస్తీయుడైనా అంటే మొరస్తీ అనే ఒక గ్రామం ఉంది ఆ మొరస్టి అనే గ్రామంలో మేకా గారు జీవిస్తూ ఉన్నారు ఒక ఆన ఒక సమయంలో తండ్రి అయిన దేవుడు మేకా గారితో మాట్లాడడం జరిగింది ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ మేక అధ్యాయాలు కనుక మనం చూసుకుంటే మొత్తం ఏడు అధ్యాయాలు ఉంటాయి ఈ ఏడు అధ్యాయాలు చెప్పబడిన సారాంశం కనుక ఒకసారి మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఒకటి రెండు మూడు అధ్యాయులు అయితే ఒక పార్ట్ అనుకుంటే నాలుగు ఐదు ఒక పార్ట్ ఆరు ఏడు ఇంకొక పార్ట్ అంటే ఒక మూడు భాగాలుగా మనం విభజించుకుంటే ఈ మూడు భాగాల్లో నాలుగు అధ్యాయులు ఫస్ట్ నాలుగు అధ్యాయులు ఏం చెప్తున్నాయంటే ఇస్రాయేల్ చేస్తున్న పాపముల గురించి చెప్తూ ఉంటుంది ఇస్రాయల్ చేసిన పాపాలు అంటే తండ్రి అయిన దేవుడు వాళ్ళని ఒక ప్లేస్ నుండి వాళ్ళని తీసుకురావడం కొన్ని కొన్ని ఇబ్బందులు పడితే వాళ్ళు మొర పెట్టడం ఆ మొర విని దేవుడు వాళ్ళకి అనేకమైన మంచి మార్గాలు సంబంధించిన దారులు చూపించి మీరు ఈ రకంగా జీవించండి ఈ రకంగా బ్రతకండి అని చెప్పి తండ్రి దేవుడు ఒక మంచి మార్గాన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఆ మార్గం మాకొద్దు మేము వేరే మార్గంలో వెళ్తామని చెప్పి వాళ్ళ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోయి దేవుని యొక్క నామానికి అవమానం తెచ్చుకుంటూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పి గత కొన్ని క్లాసుల నుంచి మనం తెలుసుకుంటూ వస్తున్నాం అంటే మోసే ఎప్పుడైతే నిర్గమ్మకాండ స్టార్ట్ అయిందో అక్కడ నుండి ఇస్రాయెలు ప్రారంభం అవుతూ ఉంటుంది అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇస్రాయల్ జరిగిన చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం అవి మనకి ఇప్పుడు ప్రజెంట్ వాటి గురించి కాకుండా ముందు టాపిక్లో వెళ్తాం ఇస్రాయేల్ జనాంగం చేస్తున్న పనుల గురించి దేవుడు వాళ్ళ మీద కోపోద్రికుడు అయిపోయారంట ఏంటంటే వీళ్ళని ఇంకా నేను వదిలిపెట్టను వీళ్ళకి ఏదేదో చేద్దామంటే ఈ రకంగా జీవిస్తున్నారని చెప్పి దేవుడు మేక ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ని జరగబోయేదంత చెప్తున్నారు మీరు మారట్లా ఈ ప్రవక్తలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో మనం ముందు చూసుకున్న సరే యోనా గారి కానీ ముందు ముందు చూసుకున్నా సరే ఓబ్య యోనా అంతకు ముందు చూసుకున్నా సరే వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇస్రాయేల్ చేస్తున్న పాపముల గురించి వాళ్ళు చేస్తున్న దోషముల గురించి దేవుడి యొక్క దర్శనం ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నారు ఎందుకంటే మీ తప్పులు అంటే మీకు తెలియపరుస్తున్నారు ఇస్రాయేల్ చేస్తున్న తప్పులు తెలియపరుస్తున్నారు ఎవరో ఈ వచ్చిన ప్రవక్తలు చెప్పబడిన అధ్యాయులు ఇప్పటివరకు మనం ముందు క్లాసుల్లో అంత ముందు క్లాసుల్లో కనుక మనం చూసుకుంటే ప్రతి క్లాసులో కూడా ఇస్రాయేల్ జనంగా చేస్తున్న తప్పుల గురించి మన ప్రస్తావంగా ప్రతి అధ్యాయంలో రాయబడి ఉంది ఎందుకంటే ఇస్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం తీసుకొస్తే వాళ్ళ దారి తొలగిపోయారు కానీ దేవుడు ఏం చేస్తున్నా తెలుసా ముందు వాళ్ళ తప్పులు తెలుసుకోవడం కోసం ముందు వాళ్ళని ఈ రకంగా మీరు చేస్తున్నారు కాబట్టి నేను ఈ రకంగా మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి దేవుడు వారితో వాదనకు దిగినట్టు మనకు కనపడుతూ ఉంటుంది ఈ నాలుగు అధ్యాయాలు చదువుకుంటే ఒక వంశం వారు ఇంకొక వంశం వారు ఇలా చేశారు అలా అలా కాలక్రమేణా ఇస్రాయల్ జనాంగము తప్పుల మీద తప్పులు చేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ వ్యభిచారం చేసుకుంటూ విగ్రహారాధన చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారే అని చెప్పి మేకా గారు అయిన దేవుడు ఏదైతే చెప్పారో దానిని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలారా మీరు మారండి మీ యొక్క పనులు మార్చుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా జీవిస్తూ ఉన్నారు అయితే ఈ నాలుగు అధ్యాయులు ఎలా ఉంటే ఐదు ఆరు వచ్చే అధ్యాయులకు వచ్చేపాటికి మళ్ళీ మారుతుంది ఏంటంటే ప్రజలారా మీరు మారట్లేదు నేను ఒక విషయం తెలియపరుస్తున్న చెప్పి మేక గారు మళ్ళీ తండ్రి దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చారో ఆ దర్శనాన్ని ప్రజలు తెలియపరుస్తూ ఉన్నారు ఏంటి నెక్స్ట్ ఐదు ఆరోధ్య ఏముందంటే మన కొరకు ఒక వ్యక్తి పాపములతో చనిపోతారంట ఒక మెస్సయ్య మన కోసం పుడతారంట మనము ఆయన ప్రజలు అవుతామంట మన పాపాల కోసం ఆయన ఒక ప్రాణం పెడతారంట ఆ ప్రాణం పెట్టిన తర్వాత ఒకనొక రోజున తిరిగి లేచి మన కోసం ఒక స్థలం సిద్ధపరుస్తారంట అని చెప్పి ఐదు ఆరు అధ్యాయులు మనకు స్పష్టంగా సారీ నాలుగు ఐదు అధ్యాయులు మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి ఈ నాలుగు ఐదు అధ్యాయులు కనుక మనం చూసుకుంటే ఇదంతా ఏసుక్రీస్తు గురించి తెలియపరుచడం జరుగుతుంది ఎందుకంటే మీరు మారుతున్నారు మారట్లేదు మీకోసం నేను ఒక మనిషిని సిద్ధపరుస్తున్నా ఇక నుంచైనా మీరు మారి తన పాపాల కోసం ఎలా చనిపోతున్నారో మీ యొక్క పాపాలను కడుక్కొని నా వైపు తిరుగుతారని చెప్పి నేను ఒక మనిషిని పంపిస్తున్నా అని చెప్పి ఐదు ఆరు అధ్యాయులు మనకి ఇలా వివరిస్తూ ఉంటుంది ఇక ఆరు ఏడు అధ్యాయులు కనుక మనం ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు అధ్యాయుల్లో ఏదైతే స్పష్టంగా తెలియపరచారో ఇస్రాయేల్ జనాంగం గురించి ఇస్రాయేల్ జనాంగం కనుక మారకపోతే ఏం జరుగుతుందో మళ్ళీ చెప్పారు మళ్ళీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రజలందరికీ దేవుడు రాజ్యం ఒకటి ఉంటుంది ఆ రాజ్యానికి అధిపతి ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఉంటాడు ఈ ప్రజలందరినీ కాపాడడానికి ఒక మనిషి ఉంటాడు అతనే తండ్రి అయిన దేవుడు మీరు ఆ తండ్రి అయిన దేవుడిని వేడుకోవాలి ఆయన తప్ప మిమ్మల్ని ఎవరిని కాపాడలేరు మీదకి ఎంతమంది దండెత్తి వచ్చినా ఆయన కాపుదలు లేకపోతే మీకు అంత అసాధ్యం అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఐదు ఆరు అధ్యాయులు సారీ ఆరు ఏడు అధ్యాయులు చెప్పడం జరుగుతుంది ఇంకొక విషయం మనకు స్పష్టంగా ఆలోచిస్తే దేవుడు ఒక ఉపమాన రీతిగా ఒక మాట మాట్లాడడం జరుగుతుంది ఆ నాలుగో అధ్యాయంలో ఏంటంటే మీరందరూ చెదిరిపోయిన గొర్రెలంట ఇస్రాయల్ జనంగా ఉంటా తప్పుల మీద తప్పులు చెదిరిపోతున్న గొర్రెలను ఈ గొర్రెలందరి అన్నిటినీ ఒక చోట చేర్చి వాటికి పచ్చిక ఏర్పాటు చేస్తున్నాను అంటే దేవుడు శిక్షిస్తూ కొన్ని గొర్రెలు ఏం చేస్తాయి మంచి మార్గంలో వెళ్తూనే ఉంటాయి కాపర్ లేకపోతే తప్పుదారులు వెళ్తూ ఉంటాయి అయితే కాపరి ఉన్నా సరే కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఇరుకుపో ఇరుక్కుపోతూ ఉంటాయి కొన్ని గొర్రెలు ముందుకెళ్ళిపోతూ ఉంటాయి ఈ తప్పిపోతున్న గొర్రెలన్నిటిని ఒకచోట చేర్చడం కోసం ఈ ఒకచోట చేర్చి మంచి పచ్చిక గల ఆహారము దేవుడు ఏర్పాటు చేస్తానని చెప్పిన మనం చూసుకుంటే ఇదే జరుగుతుంది ఇస్రాయేల్ జనాంగం దారులు తప్పుపోయి తిరుగుతూ ఉన్న ప్రజల్ని దేవుడు అందరినీ ఒక చోట చేర్చి మీకు మంచిగా నేను చూసుకుంటానని చెప్తే ఇంకా తప్పిపోతూ తిరుగుతూ ఉన్నారు దేవుడు చేసే పని ఇప్పుడు ఇస్రాయేల్ జనాంగాలందరినీ తన మాట ప్రకారం నడిపించుకోవడం కోసం దేవుడు ఈ ప్రవక్తల ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా ఈ ఇస్రాయేల్ జనాంగం చేస్తున్న తప్పులను వా ప్రజలకు తెలియపరచడం కోసం మేక ప్రవక్తని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మేక ప్రవక్త వారు కూడా దేవుని యొక్క నామంలో ఏమైతే చెప్పకు అన్నీ స్పష్టంగా చెప్పి దేవుని యొక్క రాజ్యం కోసం తన వంతు కృషి మేక గారు చేశారని చెప్పి ఈ మేక గ్రంథంలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి మన సహోదరు సహోదరులు ఈ చెప్పబడిన మాటల్లో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్రాయేల్ జనాంగం కోసం దేవుడు ఎన్ని ఈ విషయాలు ప్రజలకు తెలియపరుస్తున్నా సరే వాళ్ళు పెడచేవని పెడుతున్నారు వాళ్ళ ముందు ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా జీవిస్తున్నారు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులరా మనము ఈ విషయాలను గ్రహించి మన జీవితంలో కూడా దేవుని పట్టించుకోకుండా తిరిగితే దేవుని వలన మా దేవుడు మనల్ని ఏ రకంగా చూస్తున్నారో దేవుని కాపుదలో ఉంటే దేవుడు మనల్ని ఏ రకంగా ఆశీర్వదిస్తారో అనే విషయాల గురించి మనకి ఈ మేక గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి ఈ మాటలు ఎక్కడితో నేను ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆ అందరికీ వందనములు